ఎనభై కోట్ల ఈ దేశ రైతుల యొక్క జీవితాలను చిన్నాభిన్నం చేయడానికి కంకణం కట్టుకున్నారు ఒకరు రాజకీయ ప్రయోజనం రెండవరు ఆర్థిక ప్రయోజనం కోసం ఈ నలుగురు కలిసి దుష్ట చతుష్టయంగా మారి ఈరోజు ఈ వ్యవహారాలన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ఇలాంటి వ్యవహారాలను తీవ్ర నిరసనల ద్వారా వ్యతిరేకించాల్సిన టీఆర్ఎస్ ప్రభుత్వం తండ్రి కొడుకులు కేసీఆర్ కేటీఆర్ గారు కలిసి కట్టు బానిసల్లాగా మోడీ గారికి వంగి వంగి సలాములు పెట్టి తెలంగాణ రైతాంగాన్ని కూడా అప్పచెప్పడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దీన్ని తెలంగాణ సమాజం గమనిస్తుంది ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ తెలంగాణలో కేసీఆర్ రైతులు చేసిన మోసాలను వ్యతిరేకిస్తూ రేపు నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్లో రైతు భరోసా దీక్షను కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది రాజీవ్ రైతు భరోసా దీక్ష రేపు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఈ దీక్షను కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది ఏ రకంగా అయితే హర్యానా పంజాబ్లో ఉండే రైతులు పౌరుషంతో ఈ దేశ రైతులకు అండగా నిలబడడానికి పోరాటం చేస్తుండ్రు అదే రకమైన పోరాట పటిమ కలిగిన నిజామాబాద్ జిల్లా రైతులు రేపు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతులకు అండగా నిలబడడానికి ముందుకు వచ్చిండ్రు అక్కడ ఎర్రజొన్నలు పండించే రైతులు కావచ్చు పసుపు పండించే రైతులు కావచ్చు చెరుకు పండించే రైతులు కావచ్చు వరి పండించే రైతులు కావచ్చు మొక్కజొన్నలు పండించే రైతులు కావచ్చు వీళ్ళందరూ కలిసికట్టుగా తెలంగాణలో ఉండే మొత్తం రైతుల అండగా నిలబడడానికి రేపు రాజీవ్ రైతు భరోసా దీక్షను ఆర్మూరులో చేపడుతున్నారు అక్కడికి నన్ను ఆహ్వానించడం జరిగింది రేపు ఆరుమూర్లో జరగబోయే రాజీవ్ రైతు భరోసా దీక్షలో నేను స్వయంగా పాల్గొని అక్కడి రైతులకు అండగా నిలబడడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తా ఐదు సంవత్సరాల టర్మ్ లోపల పసుపు బోర్డును సాధిస్తా శ్రీమతి కవిత గారు అక్కడి రైతులకు హామీ ఇచ్చి ఎంపీగా ఎన్నికైన ఎంపీగా ఎన్నికైన తర్వాత వంద రోజుల్లో కాదు వెయ్యి రోజుల్లో కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించలేదు అదేవిధంగా ఐదు సంవత్సరాలు పూర్తిగా కాలం ముగిసిన పసుపు బోర్డు తీసుకురాలేకపోయింది కాబట్టి అక్కడి రైతులను మోసం చేసిన కవిత గారిని అక్కడి ప్రజలు తగిన గుణపాఠం చెప్పిన తండ్రి కొడుకుల నుంచి మొదలు పెడితే కవిత వరకు ఆ తర్వాత ఎన్నికలలో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన అరవింద్ గారు రామ్ మాధవ్ గారి సాక్షిగా రామ్ మాధవ్ గారిని సాక్షి సంతకం పెట్టించి రామ్ మాధవ్ గారి చేత హామీ ఇప్పించి ఐదు అరవిందుని గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోటును తీసుకొస్తాం పసుపు రైతులకు గిట్టుబాటు ధరనిస్తామని చెప్పి అక్కడ ప్రజలకు చెప్పి బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించి నిజామాబాదు రైతాంగాన్ని వంచిన ఈ సంగతిని కప్పిపుచ్చడానికి బండి సంజయ్ గారు శత విధాల ప్రయత్నం చేస్తున్నారు నిన్నగాక మొన్న నిజామాబాదు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు అక్కడి రైతులతో మాట్లాడుతున్నప్పుడు సార్ ఆయన బండి సంజయ్ కాదు తొండి సంజయ్ అన్ని తొండి మాటలు మాట్లాడతాడు తప్ప అందరినీ సమాధానం చెప్పమంటాడు మరి వాళ్ళ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ గారు అదేవిధంగా ఆయన సహచర పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు ఇచ్చిన హామీ పట్ల ఎందుకు బీజేపీ స్పందిస్తలేదు ఎందుకు పసుపు బోర్డును తీసుకురాలేదు పసుపు బోర్డు ఏర్పాటు చేసే లోపల ఎందుకు పసుపు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు ఎర్రజొన్న రైతుల గిట్టుబాటు ధర కేంద్రం నుంచి ఇప్పించలేదని చెప్పి అక్కడి రైతులు ప్రశ్నిస్తున్నారు కాబట్టి మిత్రులారా మొత్తానికి అటు కేసీఆర్ ఇటు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉండే రైతుల జీవితాల మీద మరణ శాసనం రాయబోతున్నారు ఈ మరణ శాసనానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది ఈరోజు జరిగిన రాష్ట్రపతి ప్రసంగ బహిష్కరణతో పాటు గాంధీ బొమ్మ ముందల కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇప్పటి వరకు ఏదైతే నిరసన తెలిపినమో భవిష్యత్తులో కూడా ఈ నిరసన కొనసాగిస్తాం తెలంగాణ ప్రాంతంలో కూడా వివిధ ప్రాంతాలన్నీ తిరుగుతాం రైతులను సమన్వయం చేస్తాం రైతు పోరాటాలను కూరగడతాం రైతులే కాదు రైతు కూలీ సంఘాలను కూడా వాళ్ళ సహకారాన్ని తీసుకుంటాం ఖచ్చితంగా ఎన్డీఏ బీజేపీ టీఆర్ఎస్కు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ కేసీఆర్కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో రైతు ఉద్యమాలను నిర్మిస్తాం ఈ రైతులను మోసం చేసి నట్టేట ముంచిన టీఆర్ఎస్ బీజేపీకి గుణపాఠం చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు కదులుతుంది దాంట్లో భాగంగానే రేపు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఈ రైతు రాజీవ్ రైతు భరోసా దీక్షను దిగ్విజయం చేయాల్సిందిగా దీనికి సహకరించాల్సిందిగా జిల్లాలో ఉండే నలుమూలల రైతులను రైతు కూలి సంఘాలను కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది విజ్ఞప్తి చేస్తుంది ఈ సందర్భంగా కేసీఆర్ గారి ఇంకా కథలు చెబితే నమ్మడానికి సిద్ధంగా లేరు స్పష్టంగా కేసీఆర్ గారు కూడా ఎన్డీఏలో భాగస్వామి మేము కేసీఆర్ను ఎన్డీఏను బీజేపీని వేరువేరుగా చూడడం లేదు ఈయనది చీకట్లో కొంతమందిని కొంతమంది పొద్దుపూట భాగవుతాం కేసీఆర్ గారు ఎన్డీఏలో చీకటి భాగస్వామి మాత్రమే కాబట్టి ఇవాళ మోడీ తెచ్చిన చట్టాలను సంపూర్ణంగా కేసీఆర్ గారు ఆమోదించరు ఒకవేళ కేసీఆర్ గారికి చివరి అవకాశం ఉంది మీరు నిజంగానే చట్టాలను వ్యతిరేకిస్తే తక్షణమే రాష్ట్ర శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏకవాక్య తీర్మానం ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టండి శాసనసభలో సంపూర్ణంగా ఈ బిల్లులను తిరస్కరించడానికి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది కాబట్టి మీరు ఇంకా ప్రజల్ని మభ్య పెడితే కుదరదు స్పష్టంగా మీరు బయటకు వచ్చి శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ రైతు వ్యతిరేక చట్టాలను తిరస్కరిస్తూ తెలంగాణ శాసనసభలో ఏకగ్రీవం తీర్మానం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది లేకపోతే రాబోయే రోజుల్లో ఏ గ్రామంలో కూడా టీఆర్ఎస్ నాయకులను రానివ్వము టీఆర్ఎస్ నాయకులను త్వరలోనే రైతులు సామాజిక బహిష్కరణ చేసే రోజు వస్తుంది వీళ్లకు తగిన గుణపాఠం చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ రైతులు రైతు కూలి సంఘాలను సమన్వయం చేసుకొని ముందుకు సాగడం జరుగుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది అనే మేనిఫెస్టోను ప్రజలు అధికారం ఇయ్యనప్పుడు ఆ మేనిఫెస్టో అనేది కాలం చెల్లిపోయింది కాబట్టి అధికారంలో ఉన్న ప్రజలకు డబుల్ ఆదాయం చేస్తా అని చెప్పిన నరేంద్ర మోడీ గారిని గురించి ప్రశ్నించకుండా బీజేపీ వాళ్ళు ఇట్లాంటి చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తున్నారు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చెప్పిన నరేంద్ర మోడీ గారు రైతుల ఆదాయం పెంచకపోను రైతుల ఉసురు తీస్తున్నాడు వాళ్ళకు ఉరిశిక్ష విధిస్తున్నాడు ఎక్కడ కూడా రైతు ఇలాంటి చట్టాలను తీసుకొస్తామని బీజేపీ ఎక్కడైనా మానిఫెస్టోలో పెట్టిందా బీజేపీ మేనిఫెస్టో లేని రైతు వ్యతిరేక చట్టాలను పార్లమెంటులో ఒత్తు మొర్రో అని మొత్తు ప్రతిపక్షాలు మొత్తుకుంటున్నా మంద ఉంది కదా అని వాటిని ఆమోదింపజేసుకొని ప్రజల మీద ఒత్తిడి తీసుకొచ్చి పెట్టాలనుకుంటున్నా ఇవాళ చట్టాలల్లో లోపం లేకపోతే ఎందుకు సంబంధిత శాఖ మంత్రి తోమర్ గారు సంవత్సర ఈ చట్టాలను వాయిదా వేస్తామని చెప్పిండు నేను ఇవాళ ఒక్క మాట అడిగా నిజంగానే చట్టాలల్లో లోపాలు లేకపోతే రైతు పోరాటాలకి లొంగొచ్చి సంవత్సరం నేర వాయిదా వేస్తా ఎందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అని చెప్పింది అంటే లోపాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్టే కదా సంవత్సరం నేర వాయిదా వేయడం ఎందుకు అంటే మీరు తీసుకున్న మామూలు వస్తుందని ఆ పెట్టుబడిదారులను ప్రసన్నం చేసుకోవడానికి తాత్కాలికంగా వాయిదా వేసి రైతులను మభ్య పెట్టాలని చూస్తున్న బీజేపీ గురించే చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది తప్ప ఇక్కడ అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ గురించి చర్చనే